వెల్కమ్ బ్యాక్. ఎస్జెక్స్ నిఫ్టీ కొంత లాస్ ను పూడ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ మార్నింగ్ ఒక టైంలో 50 పాయింట్ల నష్టంతో దాదాపుగా ప్రారంభమైంది. ప్రస్తుతం 25 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది, అరౌండ్ 5,300 పాయింట్స్ దగ్గర. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ పూణే నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, నేను ఇండియా రొటీన్ తీసుకున్నానండి. ఫోటోగ్రాఫర్ గారు ఏమని చెప్తారేమో దాని ముందే నేను 135 తీసుకున్నాను. 135 ఒకటే వర్స్ట్ అయిపోయిందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఓవరాల్ గా ఈ మీడియా గ్రూప్ ఓవర్ బారోయింగ్ వల్ల కానీ ఇన్డిఫరెంట్ ఎక్స్పాన్షన్ వల్ల కానీ డెఫినెట్లీ ఫిస్కల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనమాట లాస్ట్ 18 మంత్స్ టు 24 మంత్స్. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఈ రీస్ట్రక్చరింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే నడుస్తుందో గ్రూప్ లో డెఫినెట్లీ అన్లాక్ అవుతున్నాయి వాల్యూస్ కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో. ఈ వీకర్ సెగ్మెంట్స్ అమ్మేయడానికి కూడా మేనేజ్మెంట్ ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వన్స్ కపుల్ ఆఫ్ సేల్స్ స్టార్ట్ అయితే కనుక వీకర్ ఛానల్స్ ని వీడౌట్ చేసేయటం, తిరిగి TV18 కి ఇంట్రెన్సిక్ వాల్యూ ఏదైతే ఉందో అది అన్లాక్ అవుతుంది అనమాట. మోర్ ఓవర్ ఇలా హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వాల్యూ ఎక్రిషన్ ఉంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మీరు హోల్డ్ చేయండి స్టాక్ ని, మీరు డెఫినెట్లీ మీ ప్రైస్ కూడా క్రాస్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 50% నష్టంలో ఉన్నారు మీరు. 135 నుంచి 90 రూపీస్ వచ్చింది స్క్రిప్ ప్రైస్. మేబీ హోల్డ్ చేయడం మినహా రీసెంట్ పెరిగిందండి, ఇంకా చాలా కిందకు వచ్చింది. రీసెంట్ 70 రూపీస్ వరకు కూడా వచ్చింది, వచ్చేసి ఇప్పుడు 90 దగ్గర అట్లా ట్రేడ్ అవుతుంది. 52 వీక్ లో స్థాయి నుంచి కొంత పెరగడం జరిగింది. లక్ష్మి హైదరాబాద్ నుంచి లైన్ ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ అండి, మేము 80 రూపీస్ లో తీసుకున్నామండి. ఓకే అండి, ప్రైస్ కి రీచ్ అవుతుందండి లేదా అవరేజ్ చేయొచ్చా అండి? అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అండి, ట్రేడింగ్ కోసం తీసుకున్నారా? ట్రేడింగ్ కోసం తీసుకున్నామండి, కాకపోతే బాగా పడిపోతుంది కదా అనేసి. ఓకే అండి, ఓకే ఓకే. గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ అయితే మీకు రీసెంట్ గా చూస్తే చాలా వరకు ఐ నుంచి బాగా కరెక్ట్ అయిందండి. అయితే కరెంట్ లెవెల్స్ లో మీరు యావరేజ్ కూడా చేయొచ్చు, డిక్లైన్స్ లో యావరేజ్ చేయండి. ఇప్పుడే కమాడిటీ స్టాక్స్ అన్ని కూడా కొంచెం కన్సాలిడేట్ అయినాయి. లాస్ట్ ఒక 1 మంత్ నుంచి చూస్తే చాలా ఫ్రీ ఫాల్ ఉన్న కమాడిటీ స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడే కన్సాలిడేట్ అవుతున్నాయి. అయితే యావరేజ్ మాత్రం మార్కెట్ ఫాల్ లో మాత్రం యావరేజ్ చేయండి. ఇప్పుడు పెరుగుతున్నప్పుడు యావరేజ్ చేయకుండా మార్కెట్ ఫాల్ లో యావరేజ్ చేయండి. అంటే మీ రేట్ రావడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది, ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదు. హైయర్ లెవెల్ స్టాక్ అయితే హెవీ సెల్లింగ్ అనేది కనపడుతుంది, కాబట్టి కొంత టైం పడుతుంది మీరు రేట్ అవ్వడానికి. కాబట్టి ఏంటంటే యావరేజ్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు యావరేజ్ చేయండి. ఒక 2 మంత్స్ 3 మంత్స్ గా మీరు వెయిట్ చేయగలితే మళ్ళీ మీరు రేట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే అండి, డిక్లైన్స్ లో యావరేజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు గుజరాత్ ఎన్ఆర్ఈ కోకు సంబంధించి. నెక్స్ట్ కాలర్ మురళి విజయవాడ నుంచి లైన్ ఉన్నారు. మురళి గారు నమస్తే అండి. మెర్కేటర్ లైన్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి అడ్వైజ్ ఇవ్వండి. బై చేద్దాం అనుకుంటున్నారా? అవునండి. స్టాక్ అయితే వర్స్ట్ అయిపోయిందండి, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే చాలా వరకు ప్రొవిజనింగ్ ఏదైతే చేయాలో చేస్తారనమాట. ఇండోనేషియన్ మైన్స్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు డెఫినెట్లీ సేల్స్ ఇంప్రూవ్మెంట్ షార్ప్ గా కనిపిస్తుంది. ఓవరాల్ షిప్పింగ్ కంపెనీస్ కూడా ఇప్పుడు రెవెన్యూ స్టెబిలిటీ వచ్చిందనమాట, బాల్టిక్ ఫ్లైట్ ఇండెక్స్ లో వాలటిలిటీ తగ్గటం వలన. కాబట్టి హోల్డ్ చేయండి కరెంట్ లెవెల్స్ లో. మీరు ఆల్రెడీ బై చేసి ఉంటే ఆర్ ఈ ఫ్రెష్ బైయింగ్ చేయాలంటే కనుక డెఫినెట్లీ కరెంట్ లెవెల్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. ఓకే అండి, 42 రూపీస్ వరకు 52 వీక్ లో కనిపిస్తోంది. సో దగ్గరగా ఉంది 52 వీక్ లో కి, 46 రూపీస్ దగ్గర ఉన్న క్రెడిట్ లైన్స్. మేబీ మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే డెఫినెట్ గా బై చేయొచ్చు. అలాగే కొన్ని ఈమెయిల్ సందేహాలను గమనించే ప్రయత్నం చేద్దాం. దేవి ప్రసాద్, తిరునగరి, బలరాంపూర్, చిని, నకోడా టెక్స్టైల్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవచ్చా? షుగర్ స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయండి రీసెంట్లీ చూస్తూ ఉంటే కనుక. ఎందుకంటే నేను అనుకోవటం 3 మంత్స్ బ్యాక్ నుంచి ఏవైతే బాటమ్స్ ఫామ్ చేసాయో లాస్ట్ 3 మంత్స్ లో చూస్తే ఆ బాటమ్స్ నన్ను తొందరగా బ్రీచ్ చేయవని చెప్పేసి అని అనుకుంటున్నాను. కాబట్టి కరెంట్ లెవెల్స్ లో గట్సీ ట్రేడర్స్ మాత్రం బలరాంపూర్ చిని విత్ షార్ట్ టు మీడియం టర్మ్ పర్స్పెక్టివ్ మాత్రం తీసుకోవచ్చు. బట్ స్టాప్ లాస్ మాత్రం రీసెంట్ 52 వీక్ లో ఏదైతే ఉందో కనుక దానికి దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. నాకు కూడా వన్ ఆఫ్ ది బెటర్ మిడ్ క్యాప్ టెక్స్టైల్ స్టాక్స్ అనమాట. స్టాక్ రీసెంట్లీ చూస్తే కనుక లాస్ట్ 2 ఇయర్స్ బాగానే ఎప్రిషియేట్ అయింది స్టాక్. అంతకుముందు స్టాగ్నెంట్ గా 20 రూపీస్ లో ఉండేదన్నమాట. ఎట్ కరెంట్ లెవెల్స్ లో మాత్రం స్టాక్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అయితే కాదనమాట, అందుకని అవాయిడ్ అయితే చేయండి. షార్ప్ డిప్ కరెంట్ లెవెల్స్ నుంచి 15-20% వస్తే అక్కడ మాత్రం బయింగ్ కాంటెంప్లేట్ చేయొచ్చు. ఎంవీవీ సుబ్బారావు అడుగుతున్నారు, హెచ్సిసి 118 రూపాయలు బ్రేక్అవుట్ రావడానికి టైం పడుతుందని, జూన్ డెరివేటివ్స్ రేపట్లోగా వస్తుందని అడుగుతున్నారు. రియల్ ఎస్టేట్ స్టాక్స్ అయితే చాలా వరకు కొంత వీక్ గా ఉన్నాయి. అయితే నిన్న కొంత స్ట్రెంత్ చూపించే ఫస్ట్ హాఫ్ లో అయితే మరి సెకండ్ హాఫ్ లో మళ్ళీ కూడా వీక్ అయిపోయినాయి. అయితే జూలై సిరీస్ లో మాత్రం ఈ స్టాక్స్ కొంత
స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్ మార్కెట్ రీసెంట్ హైస్ కి వచ్చింది, అయినా కూడా ఇవన్నీ కూడా హైస్ నుంచి ఒక 30% కింద ఉన్నాయి కాబట్టి వీటిలో కొంత బయింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సిరీస్ లో మాత్రం డెఫినెట్ గా దీంట్లో టెక్నికల్ గా అప్సైడ్ బ్రేక్అౌట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. నర్సరావుపేట నుంచి రాజా చౌదరి అడుగుతున్నారు, ఎల్ఐటిఎల్ ల్యాంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఫ్యూచర్స్ పొజిషన్ తీసుకోవచ్చు, ఫ్యూచర్ ఐ వాంట్ టు బై ఎల్ఐటిఎల్ ఫ్యూచర్ ఇన్ దిస్ పొజిషన్ అన్నారు. కరెక్ట్ గా రాయలేదండి, బహుశా నెక్స్ట్ మంత్ సిరీస్ లో తీసుకోవచ్చా అన్న ఉద్దేశంతో. ఇంకోటో షార్ట్ టర్మ్ టాప్ అయితే ఫామ్ అయిందండి ల్యాంకోలో 70 దగ్గర అనమాట, కాబట్టి మీరు జూలై సిరీస్ లో బై చేద్దాం అని అనుకుంటే కనుక క్లోజర్ టు సపోర్ట్ లెవెల్ దట్ ఈ 60-64 బ్యాండ్ సపోర్ట్ అనమాట, మేజర్ సపోర్ట్ స్టాక్ ఆ లెవెల్ కు వచ్చినప్పుడు బై చేయండి. ఓకే అండి. సౌజన్య ప్రసాద్ అడుగుతున్నారు, యూనిటెక్ 73 బై చేస్తున్నారు, హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు ఇమీడియట్ గా ట్రేడర్ అయితే మాత్రం ఒకసారి 70 నిన్ననే కొంచెం టెక్నికల్ గా బ్రేక్అవుట్ వచ్చిందండి, స్టాక్ 74-75 లెవెల్ కు వచ్చింది. అయితే మార్కెట్ కరెక్షన్ లో మాత్రం ఈ రోజు రేపు మాత్రం స్టాక్ అయితే వీక్ అయ్యే అవకాశం ఉంది. మీరు మరీ ఒక 1-10 ట్రేడర్ అయితే మాత్రం హోల్డ్ చేయండి, 1-2 రోజులు ట్రేడ్ అయితే మాత్రం ఒకసారి ఈ రోజు ఎగ్జిట్ కయ్యి మళ్ళీ లోయర్ లెవెల్స్ అరౌండ్ 70-72 రూపీస్ రావడానికి అవకాశం ఉంది, అక్కడ బై చేయండి. హెచ్పీసీఎల్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అంటున్నారు కేఎస్ఆర్ మూర్తి బెంగళూరు నుంచి. ఒకటే న్యూస్ డ్రివెన్ స్టాక్స్ అండి ఇవన్నీ మనం చూస్తున్నాం. నిన్న కూడా మళ్ళీ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫ్రైడే నైట్ మీట్ అవుతారు ప్రైజెస్ రేజ్ చేయడానికి అనగానే ఇమీడియట్ గా బీపీసీఎల్ ఐఓసీ హెచ్పీసీఎల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగటం, స్టాక్స్ షార్ప్ గా పెరగటం చూసాం అనమాట. ఈ ఫెటల్ మెటీరియలైజ్ అయితే ఆ డెసిషన్ మాత్రం ఇట్ విల్ బి ఎ గుడ్ బై అనమాట. డెసిషన్ మెటీరియలైజ్ కాకపోతే మాత్రం స్టాక్ రేంజ్ బౌండ్ అవుతుంది. ఓకే అండి. నంబూరి వెంకట చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, నోయిడా టోల్ బ్రిడ్జ్ జూన్ ఫ్యూచర్స్ బై చేయొచ్చు అంటున్నారు, ఇంకా 2 డేస్ ఉంది. అలాగే కెయిన్ ఇండియాలో షార్ట్ కొట్టచ్చు అని అడుగుతున్నారు. నోయిడా టోల్ బ్రిడ్జ్ అయితే ఇది మరి ఫ్యూచర్ల మీద కాన్సన్ట్రేషన్ చేయడం వేస్ట్ అండి ఈ స్టాక్, ఎందుకంటే ఒక 1 ఇయర్ నుంచి కూడా 32-34 రూపీస్ దాటలేదు. దీనికన్నా మీరు యాక్టివ్ గా ట్రేడింగ్ అవుతున్న స్టాక్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. ఇంకోటి కెయిన్ ఇండియా అయితే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు కొంచెం పడడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు కెయిన్ ఇండియా ఒకటి షార్ట్ సెల్ చేయొచ్చు. అట్లా అట్ ద సేమ్ టైం మీరు స్టాప్ లాస్ కూడా మీరు ఇన్వెస్ట్ షార్ట్ చేసినప్పుడు స్టాప్ లాస్ కూడా పెట్టుకుని ఇంకోటి ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ మీరు కీన్ గా అబ్జర్వ్ చేసి షార్ట్ సెల్ చేయండి. ఓకే అండి. అలాగే చంద్రశేఖర్ గారు మీరు కాంబో ఆఫర్ సబ్స్క్రైబ్ నన్ను కూడా రాశారు, TV5 ఎనలిస్ట్ 98% యాక్యురసీతో కాల్స్ ఇస్తున్నారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు తెలిసిన వారు కూడా ఈ అంశం చెప్తే వారు కూడా సబ్స్క్రైబర్స్ గా జాయిన్ అవుతారు. శ్రీని కమజు అడుగుతున్నారు, పాజిటివ్ నెగిటివ్ ట్రిగ్గర్స్ ఏమున్నాయి మార్కెట్ కు ఇమీడియట్ గా షార్ట్ టర్మ్ సంబంధించి అడుగుతున్నారు. నెగిటివ్ మాన్సూన్ స్ప్రెడ్ అండి, ఎందుకంటే నార్త్ కి అనుకున్నంత స్ప్రెడ్ రావట్లేదు, దట్ కెన్ బి ఎ మేజర్ డ్యాంపనర్ అనమాట మన ఇండియన్ మార్కెట్స్ కి. అండ్ Q1 రిజల్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అనమాట, కాబట్టి Q1 రిజల్ట్స్ కూడా మార్కెట్ డైరెక్షన్ షార్ట్ టర్మ్ డైరెక్షన్ డిక్టేట్ చేస్తాయని అనుకుంటున్నా. గ్లోబల్ నెగిటివ్స్ ఏమైనా మేజర్ ఎమర్జ్ అయితే కనుక G20 కాన్ఫరెన్స్ తర్వాత సోకాల్డ్ యూనిటీ ఏదైతే యూరోపియన్ నేషన్స్ చూపిస్తున్నారో అది ఉంటుందా లేదా అనేది చూడాలి. కాబట్టి జనరల్లీ యూరోపియన్ క్రైసిస్ ఇంకా అయిపోయింది అని చెప్పేసి మాత్రం రూల్ అవుట్ చేయకూడదు. ఓకే అండి. మేడా రమేష్, నిఫ్టీ ఇవాళ నేను సెల్ చేయొచ్చా షార్ట్ సెల్ చేయొచ్చా అడుగుతున్నా, టార్గెట్ లెవెల్స్ అడుగుతున్నారు. నిఫ్టీ అయితే నిన్న కూడా చూసాం హైయర్ లెవెల్స్ బాగా వీక్ అయిపోయిందండి. అయితే ఈ రోజు మీరు హైయర్ లెవెల్స్ లో ఓపెనింగ్ కాకుండా కొంత వెయిట్ చేసి హైయర్ లెవెల్స్ లో నిఫ్టీ వచ్చినప్పుడు షార్ట్ సెల్ చేయండి. 5350 బిలో ఉన్నంత కాలం నిఫ్టీ వీక్ అయ్యే అవకాశం ఉంది. మీరు షార్ట్ సెల్ చేసి 5350 లేకపోతే 5360 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 5280 తర్వాత 5260 సెకండ్ హాఫ్ లో ఆ లెవెల్స్ కి వచ్చే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి మీరు 5260 వరకు నిఫ్టీని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే అండి. లాస్ట్ మైల్ అనిత డిఎల్ఎఫ్ గురించి అడుగుతున్నారు, అలాగే టాటా స్టీల్ 499 లో షార్ట్ చేస్తున్నారు, అలాగే డిఎల్ఎఫ్ కూడా 290 షార్ట్ సెల్ చేశారు, ఎక్కడ కవర్ చేసుకొచ్చాడు? టాటా స్టీల్ అయితే నిన్న మా చాలా వీక్ ఉందండి. అయితే ఈ రోజు కొంచెం పాజిటివ్ న్యూస్ రావడం చైనా నుంచి స్టీల్ కంపెనీస్ ఈ రోజు ఓపెనింగ్ మాత్రం కొంచెం పాజిటివ్ ఓపెన్ అయితే అయితే సస్టైన్ కాకపోవచ్చు. మీరు షార్ట్ పొజిషన్ అయితే హోల్డ్ చేయండి, మళ్ళీ స్టాక్ అయితే కొంత వీక్ గా రావడానికి అవకాశం ఉంది. ఇంకా డిఎల్ఎఫ్ విషయానికి వస్తే డిఎల్ఎఫ్ అయితే నిన్న కొంచెం చాలా స్ట్రాంగ్ ఉన్న స్టాక్ మళ్ళీ వీక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టాక్ 278 దగ్గర సపోర్ట్ ఉంది, అప్పటి వరకు ఈ స్టాక్ కొంచెం స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. ఏదైనా కూడా అంటే డీలర్ కూడా ర్యాలీలో కొంత ఈ ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ ఈ రోజు రేపు మాత్రం ర్యాలీలో సెల్ చేయండి. ఓకే అండి. చాలా మెయిల్స్ ఇన్ఫాక్ట్ మిగిలిపోయాయి, సమయభావం చదవలేకపోతున్నాం. అలాగే డెస్క్ టాప్ డేటింగ్ ఇన్విటేషన్స్ ఫొటోస్